సీయోనులో స్థిరమైన పునాది నీవు. మంచిది, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి సమయానికి వచ్చాం. మళ్ళా ఈరోజు ఉదయకాల సమయంలో ఇలాగ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఇలాగ ఉదయకాల సమయంలో మీ అందరిని కలవడం దేవునికి మహిమకరంగాను మనకందరికీ అది ఆశీర్వాదం అని కూడా చెప్పాలి. మంచి సంతోషం, మనం చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ఏంటి శ్రేష్టమైనది ప్రాముఖ్యమైనది అంటే కనుక, భూమి మీద ఏదైనా మంచిది ఉంది అంటే అది దేవుని వాక్యాన్ని వినడమే, విని దాన్ని అనుసరించడమే. దీనికి మించి భూమి మీద మరొకటి ఏది కూడా మంచిది లేదు. సంతోషం. కాబట్టి మనం గ్రహించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వాక్యాన్ని వినడానికి చాలా ఆసక్తి కలిగి వినటానికి సిద్ధపడతాము. వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వింటామో విన్న వాక్యాన్ని పాటించడం కూడా అంతే ప్రాముఖ్యం. విన్న వాక్యాన్ని పాటించడం కూడా అంతే ప్రాముఖ్యం. ఒకవేళ వాక్యాన్ని విని వదిలేస్తే నీ జీవితానికి అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండదు. ఒకవేళ వాక్యాన్ని వినకపోతే ఏం పాటిస్తావు, ఎలా పాటిస్తావు? సో వాక్యం వినడం ప్రాముఖ్యము, పాటించడం కూడా అంతే ప్రాముఖ్యం. అయితే దేవుడు చాలామంది జీవితాల్లో లేకపోతే చాలామంది వ్యక్తులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాకు తోడుగా ఉండడండి, సహాయం చేయట్లేదు, మమ్మల్ని వదిలిపెట్టాడేమో, లేకపోతే దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో అని చాలామంది చాలా రకాలుగా బాధపడతారు. చాలామంది అని చెప్పాలంటే కనుక, ఇప్పుడున్న జనరేషను, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఏ వ్యక్తిని కదిలించినా సరే అది మాట్లాడతారు. ఎందుకంటే సమస్యలు ఎక్కువ, సాల్వ్ చేసుకునే దారి కనపడదు. మనిషికి ఏమవుతుంది, సమస్యలు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, ఏం చేయాలో అర్థం కాక కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతే, కొంతమంది నిరుత్సాహంలోకి వెళ్ళిపోతే, కొంతమంది మేమేం చేయలేము అనేటువంటి ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి చేయాల్సింది కూడా చేయలేక సతికలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి దేవుడు నిన్ను నన్ను సృజించింది, పుట్టించింది అందుకేనా అంటే అందుకు కాదు. మరి దేనికి అంటే, ఆశీర్వదించబడాలి, లేతే మనకు అసాధ్యమైనది ఏది లేదు అని తెలియచేయడానికి. నేను ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటాను అని చెప్పేసి దేవుడు చాలాసార్లు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాల్లో ఒకదాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఒక ప్రశ్న ఏంటంటే గనక, మన మెసేజ్ టైటిల్ కూడా అదే, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఎందుకు తోడుగా ఉంటాడు? ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఎందుకు తోడుగా ఉంటాడు? అంటే మూడు విషయాలు. ఈ మూడింటిని చెప్పను కానీ మొదటి ఒక్క విషయం చెప్తాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని గనక మనం ఆలోచన చేస్తే, చాలామంది జీవితాల్లో మేము ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మేము చేసే ప్రతి పనిలో దేవుడు మాకు తోడుగా ఉండాలి అని కోరుకుంటారు. మేము బతుకు మార్చుకోకపోయినా, జీవితం మార్చుకోకపోయినా, లేకపోతే పద్ధతులు మార్చుకోకపోయినా, మా పరిస్థితులు ఏమి మారకపోయినా, దేవుడు మాత్రము మాకు తోడుగానే ఉండాలి అని చాలామంది వాళ్ళ హృదయంలో అనుకొని, దేవుని మీద అలిగేవాళ్ళు కూడా లేకపోలేదు, దేవుడు మాకెందుకు సహాయం చేయట్లేదు, తోడుగా ఉండట్లేదు అని అలిగేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మనము దేవుని మీద అలిగే ముందు ఒక మాట ఆలోచించాలి. ఎందుకు అంటే, ఫ్యామిలీ కోసం, కుటుంబం కోసం, భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం లోకంలో భూమి మీద రకరకాల పనులు చేస్తారు. ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, కూలి పనులు, ఇంటి పనులు, బయట పనులు అన్నీ చేస్తున్నావు కదా. మరి దేవుని కోసం ఏం చేస్తున్నావు? మరి ఆలోచించాయి, దేవుని కోసం ఏం చేస్తున్నావు అంటే, నువ్వు దేవుని కోసం ఏమి చేయవు,
కానీ దేవుడు మాత్రం నీకు తోడుగా ఉండాలా? సరే, అదే నువ్వు పాటించు. నీ కొడుకు నీ కోసం ఏం చేయడు, నీ కూతురు నీ కోసం ఏం చేయడు, ఏమి చేయదు. కానీ వాళ్ళకు అన్ని సమయాల్లో నువ్వు అన్ని సమకూరుస్తావా అంటే, కొంతమందిని చెప్పకూడదు, అందరూ కూడా పెళ్ళిళ్ళు కూతురికైనా కొడుకుకైనా పెళ్లి చేస్తే వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే మా బాధ్యత అయిపోయింది అని వాళ్ళు చేతులు దులుపుకుంటారు అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుడు మరి మనుషులమైన నీవే పెళ్లి చేసిన తర్వాత ఎరా నేను పెళ్లి చేశాను కదా నీ పద్దాలు పట్టాలా అన్ని మేము చూడాలా అని అంటారు. పోనీ కూతురికైనా సరే అమ్మ పెళ్ళైపోయింది మా బాధ్యత తీరిపోయింది ఏమంటే మా అత్తగారిని చూసుకో అని వాళ్ళకి చెప్తారు కదా. మరి మనుషులైన నీవే ఈ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి లేకపోతే ఈ పాతికేళ్ళని ఎసుగు పెడితే మరి నేను 70 ఏళ్ళ దేవుడు ఎలా నీకు తోడుగా ఉంటుంది, దేవుని కోసం ఏం చేయకపోతే ఆలోచించాయి. రోజు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని ఆలోచన చేస్తే కనుక దేవుడి కోసం మనం ఏమైనా చేయాలా అని అంటే కనుక ఏం చేస్తే దేవుడు తోడుగా ఉంటాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. యెహోషువ రాసినటువంటి గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే ఏమంటున్నానంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అంటున్నాడు. ఈ విషయాన్ని దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువతో ఎందుకు చెప్తున్నాడు అంటే, అప్పటి వరకు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి మోషే వాళ్ళకి ముందుగా నాయకుడిగా ఉండి నడిపిస్తూ వాళ్ళు ఈ సినాయి అరణ్య దగ్గరికి వచ్చిన తర్వాత నెబో కొండ దగ్గర మోషేని దేవుడు పిలుచుకున్నాడు. మోషే నా దగ్గరికి వచ్చేసాయి, నీ పని అయిపోయిందని పిలుచుకున్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఇప్పుడు నాయకత్వం ఎవరు వహించాలి అని కనుక ఆలోచన చేస్తే మోషే శిష్యుడైనటువంటి యెహోషువ నాయకత్వాన్ని వహించాలి. ఇప్పుడు ఈ నాయకత్వాన్ని వహించడానికి ముందుగా దేవుడు అతనితో ఏం మాట్లాడుతున్నాడు అని కనుక ఆలోచన చేస్తే యెహోషువతో అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు, కాబట్టి నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వేమాత్రం దిగులు పడద్దు, జడియపడద్దు అని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి దేవుడు నీతో నాతో మనతో ఈరోజు మాట్లాడుతున్న విషయాలు ఏంటి అంటే, దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను, సో భయపడొద్దు అని అంటున్నాడు. ఏ విషయమైనా అది చిన్నదైనా పెద్దదైనా నీకు చేత ఏదైనా చేత కానిదైనా సరే ఏ విషయమైనా సరే భయపడొద్దు, దేవుడు నీకు మనకి తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తోడుగా ఉండడానికి మనం ఏమన్నా చేయాలా అని అంటే కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, యెహోషువ అన్న విషయం ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని అంటున్నాడు. ఇప్పుడు యెహోషువ దేవునికి తెలుసు, దేవుడు యెహోషువకు కూడా తెలుసు. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, యెహోషువకి దేవుడు తెలుసు, దేవునికి యెహోషువ కూడా తెలుసు, కాబట్టే అందుకు యెహోషువతో అంటున్నాడు నీ దేవుడు అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా నీతో స్పష్టంగా అంటున్న విషయం ఏంటంటే, దేవునికి నువ్వు తెలుసా, నీకు దేవుడు తెలుసా? చాలామంది ఆ బొమ్మ యేసుప్రభు బొమ్మ ఏదన్నా ఉంటే కనుక బొమ్మ చూపించి నేను దేవుడిని దండం పెడతాను. చాలామంది జీవితాల్లో యేసుప్రభు బొమ్మ కాదు, దండం పెడితే పుణ్యం కాదు కదా, నీకు అసలు ఏమీ రాదు, నీ ఎంత పిచ్చోళ్ళు ఇంకెవరు లేరు, దండం పెట్టకూడదు, ఎందుకంటే ఆయన ఆత్మ ఆయన కనపడ్డ ఎవరికి. కానీ చేస్తుంటే నమ్మాలి, నమ్మి ప్రార్థన చేస్తే దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తే అప్పుడు యేసు ప్రభువుకి నువ్వు తెలుస్తావు. ఆయన నీకు తెలవడం కంటే నువ్వు ఆయనకు తెలవడం ఇంపార్టెంట్ అనే విషయం అది. ఒకవేళ నువ్వు దేవునికి తెలియకుండా దేవుడు నాకు తెలుసు అని చెప్పి నువ్వు అనుకుంటే గనక యేసు ప్రభు ఆ తీర్పు సమయంలో నువ్వెవరో నాకు తెలియదు అని స్పష్టంగా చెప్పేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పడం కంటే ఇక్కడే నువ్వు ప్రశ్న వేసుకుంటే బాగుంటుంది, నిజంగా ఇలా ఉన్నాను, ఇలా ఉంటే దేవుడు ఇష్టపడతాడా, దేవుడిని తెలుస్తానా, దేవుడు ఇలా ఉంటే ఆయన మనకు సహాయం చేస్తాడా అనే ఆలోచన అనే ప్రశ్న ఇప్పుడు నువ్వు వేసుకుంటే బాగుంటుంది అని యేసుక్రీస్తు నామములో మీకు
మనం చేస్తున్నాను. ఆలోచించండి. అయితే ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు కదా. దేవుడు ఎందుకు అతనికి తోడై ఉన్నాడు అని ఆలోచన చేస్తే గనక వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, అదే 1వ అధ్యాయంలో 7వ వచనం చదువుకుంటే ఏమంటున్నాడంటే, నీవు నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము నీవు చేయుటకు జాగ్రత్త పడినట్లు దేవరాత్రం దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఇక్కడ చదువుకుంటే యెహోషువతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు ఏ పదాజ్ఞత ఇచ్చాడో ఆ ఆజ్ఞలు అన్నిటినీ యెహోషువకి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే, మొదటిగా నువ్వు వాక్యాన్ని చదవాలి, చదివిన దాన్ని అనుసరించాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని చదవాలి, చదివిన దాన్ని అనుసరించాలి. ఇప్పుడు ఇదే ఈ వచనము లేకపోతే ఈ మాటే కీర్తన మొదటి అధ్యాయంలో కూడా ఉంది. అక్కడ ఏమంటున్నాడంటే, దేవరాత్రము దేవుని వాక్యమును ధ్యానించేటువంటి వారు ధన్యులు అని అంటున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడు మోషే యెహోషువకి మళ్ళా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అని గనక ఆలోచన చేస్తే గనక యెహోషువతో అంటున్న విషయాలు ఏంటంటే, నీ వాక్యాన్ని చదవాలి, దానిని అనుసరించి నడుచుకోవాలి అని అంటున్నాడు. లోకంలో చాలామందికి పేపర్ చూసేటువంటి అలవాటు ఉంటుంది. కొంతమంది పేపర్ చూడకపోతే వాళ్ళ మైండ్ అంతా ఒకలాగా అయిపోద్ది. కొంతమంది స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ లేకపోతే ఆఫీసులో కానీ బుక్స్ కానీ వర్క్ కానీ కంప్యూటర్ ముందు నెట్ల ముందు కూర్చొని గంటలైన సమయం గడుపుతారు. కానీ వాక్యంలో నేను చదువుతున్నానా, వాక్యంలో నాకు అనుభవం ఉందా, వాక్యంలో దేవుడు నాతో ఎలా ఉన్నాడు, వాక్యంతో సంబంధ సహవాసం ఎలా ఉంది అని పరిశీలన చేసుకునేవాళ్ళు ఎంతమంది? నువ్వు నిజంగా దేవుడు నీ దేవుడు అయినట్టుగా అయితే, దేవునికి నువ్వు తెలియాలి అని కోరుకుంటే వాక్యానికి నీకు సంబంధం ఉండాలి. వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు కూడా ధ్యానించే వ్యక్తివై ఉండాలి, చదివే వ్యక్తి వై ఉండాలి. వాక్యాన్ని చదివితేనే దేవునికి నీకు సంబంధం ఉంటుంది. అప్పుడు దేవుడు నీ దేవుడు అవుతాడు. నీ దేవుడు అయితే నీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు తోడుగా ఉండాలని కోరుకుంటే మొదటిగా చేయాల్సింది ఏంటి అని గనక ఆలోచన చేస్తే 7-8 వచనాల్లో అంటున్నాడు ఈ విధంగా, వాక్యాన్ని నీవు చదవాలి, చదివిన దాని ప్రకారంగా నీవు అనుసరించి నడుచుకుంటే గనక అప్పుడు ఏం చేస్తావంటే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా నీవు ప్రవర్తిస్తావు అని అంటున్నాడు. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే గనక, దేవుని వాక్యాన్ని గనక మనం చదివి దాన్ని పాటిస్తే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, కిందకు వస్తున్నాడు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా నీవు ప్రవర్తిస్తావు. అంటే నీవు దినదినం కూడా రోజు రోజు కూడా ఆధ్యాత్మికంగా శారీరకంగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావు కనుక ప్రతిరోజు నీ అభివృద్ధి అందరికీ కనబడింది. ప్రతిరోజు నీ అభివృద్ధి అందరికీ కనబడింది. నీ అభివృద్ధి అనేది నీకు కనబడింది. ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది, దేవునితో సహవాసం పెరిగింది. దేవుడు అత్యద్భుతంగా కూడా ఆశీర్వదిస్తాడు. అలా దేవుడు ఆశీర్వదించాలి అని గనక నువ్వు కోరుకుంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలని గనక కోరుకుంటే వాక్యాన్ని చదవాలి, దాన్ని పాటించే వ్యక్తులై ఉండాలి. ఒకవేళ వాక్యాన్ని చదివి వదిలేస్తే నీకు వచ్చేది ఏముండదు. వాక్యాన్ని చదివి వదిలేస్తే వచ్చేది ఏముండదు. కాబట్టి వాక్యాన్ని చదివి వదిలేయకూడదు, కానీ వాక్యాన్ని పాటించేటువంటి వారిగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే అక్కడ ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే గనక 6వ వచనం ఆఖరులు ఏమంటున్నాడంటే, నిశ్చయంగా ఈ ప్రజలను స్వాధీనము
చేసేదో అంటున్నాడు కదా. అంటే దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి ఏ దేశం అయితే ఇస్తాను అని వాగ్దానం చేశాడో, ఏ దేశంలోకి తీసుకు వెళ్తాను అని వాళ్ళతో చెప్పాడో, ఏ దేశంలోకి తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉండి వాళ్ళని ఐగుప్తు అనేటువంటి ఇనప కొలువులను తీసుకుని వచ్చాడో, ఆ చోట్లు తీసుకు వెళ్ళడానికి యెహోషువతో అంటున్నాడు, నీవు ఖచ్చితంగా ఈ ప్రజలను నేను ఏమైతే ఇస్తానని చెప్పానో అది ఆ దేశానికి నువ్వు చేరుస్తా వెళ్ళనే అని అంటున్నాడు. నిజంగా మోషే చాచాసింది, కానీ మోషే ఒకసారి దేవుని మాట వినలేదు కనుక మోషేని పక్కన పడేసి ఆ ప్లేస్లో యెహోషువాను పెట్టేసి, యెహోషువాతో అంటున్న విషయం ఏంటి ఆలోచన చేస్తే కనుక నీవు ఖచ్చితంగా ఈ ప్రజలకు ఈ నేను ఇస్తానని చెప్పిన ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు విషయం ఏంటంటే దేవుడు కూడా నీకు అనేకమైన వాగ్దానాలు చేశాడు, ఇస్తానని, చేస్తానని, దీవిస్తానని, అభివృద్ధి చేస్తాను, విస్తరింప చెప్పాడు కదా. ఇలాంటి అన్ని విషయాల్లో మరి దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వేం ప్రయాసపడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఏం కృషి చేస్తూ ఉన్నావు? ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుందా, లేకపోతే ఆ మాటలన్నీ అలాగే మిగిలిపోతున్నాయా? దేవుడు ఎవరిని కూడా చేసిన వాగ్దానాన్ని వదిలిపెట్టేసి ఏదో చెప్పాను నేను అవి చేయను అని పక్కన పడేసేవాడు కాదు, కానీ దేవుడు నీతో ఏ వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఆసక్తి కలిగి ప్రతిరోజు నీ కొరకు ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎందుకు కొరకు అంటే ఆయన వాగ్దానం నెరవేర్చడానికి. అది ఎప్పుడు నెరవేరుస్తాడు అని కనుక నువ్వు అనుకుంటే కనుక ఆ ఎందు వచ్చిన చదువుకుంటే ఆయన ఏమంటున్నాడు ఆలోచన చేస్తే కనుక, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేయాలంట, దాన్ని చదవాలి, దాన్ని పాటించాలి అని అంటున్నాడు. నిజంగా ఎంతగా చదువుతున్నావు, ఎంతగా పాటిస్తున్నావు? చదివి పాటిస్తే దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతావు, అభివృద్ధి చెందుతావు. లేదా దానికంటే ముందుగా ఇంకొక మాట ఏంటంటే కనుక, దేవుడు తోడుగా ఉంటే దేవుడు నీతో ఏ వాగ్దానం చేశాడో, ఏ మాట ఇచ్చాడో, ఏ ప్రమాణం చేశాడో అది నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. అది నెరవేర్చినప్పుడు భూమి మీద నీవు గొప్ప వ్యక్తిగా ఉంటావు. ఇజ్రాయేలుతో దేవుడు అదే చెప్పాడు, యెహోషువతో భయపడొద్దు నేను నీకు తోడుగా ఉంటాను, వాళ్ళతో ఏమో చెప్పానో అది నెరవేరుస్తాను. అంటే యెహోషువా జీవితంలో ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చబడింది. కానాను దేశంలోకి వాళ్ళు వెళ్ళారు, దేశాన్ని పంచుకున్నారు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు. మరి ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? మరి ఇంకెప్పుడు కూడా ఒక ప్రశ్న ఏంటంటేనండి, యేసుప్రభు నమ్మకమునుపు అలాగే ఉండి నమ్మిన తర్వాత కూడా అలాగే ఉంటే ఏంటి ఉపయోగం నీ వలన దేవునికి? పోనీ నీ వలన నీకేంటో లాభం? అసలు కనీసం నీ వలన అనుకుంటున్నావా, నేను మార్పు చెందాను, యేసుప్రభు నమ్ముకున్నాను, నా మాట పద్ధతి తీరు అన్నీ జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి, యేసుప్రభుని ఎరగక మునుపు ఒక ఎత్తు అయితే ఎరిగిన తర్వాత నేను జాగ్రత్తగా ఉండాలి, అందరికీ కూడా రోల్ మోడల్గా ఉండాలి, దేవుడి నుంచి ఏమైనా నేర్చుకోవాలి, ఇతరులు ఏమైనా నేర్పించాలి అనే థింక్, ఆలోచన ఎప్పుడైనా నీ జీవితంలో చేస్తున్నావా? యేసు ప్రభుని ఎరిగినటువంటి వారి జీవితాల్లో రెండు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకున్నావో అది ఇతరులకు నేర్పించాలి. అవి రెండు నీ జీవితంలో లేకపోతే నువ్వు దేవుని రాజ్యం దగ్గర రావు, దేవుడు నీకు తోడుగా ఖచ్చితంగా ఉండడు కూడా. ఒకటి నేర్చుకోవాలి, రెండోది నేర్పించాలి. బైబిల్లో ఉన్న మొత్తం అదే, వాళ్ళు నేర్చుకున్నారు, ఇంకొకళ్ళు నేర్పించారు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మరి ఆలోచించండి. అయితే ఇది కిందకు వస్తే ఇంకో ఏమంటున్నాడంటే కనుక, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడి ఉండును అన్నాడు కదా. నిజంగా దేవుడు యెహోషువాతో అంటున్నాడు, యెహోషువా నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు అని అంటున్నాడు. నిజంగా ఈరోజు దేవుడు కూడా నువ్వు చేసే ప్రతి కార్యం అంతట్లో అన్నిట్లో ఆయన తోడుగా ఉంటాడు, భయపడొద్దు అని నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆర్థికమైన, రోగమైన, సమస్యలైన, దుఃఖమైన, బాధైన, శ్రమైన, హింసైన, కరువైన, ఉపద్రవమైన ఏదైనా సరే దేవుడు నీకు తోడుగా ఉండి
నీ నీ జీవితంలో ఆయన కార్యము నెరవేరుస్తాడు, భయపడొద్దు అని వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా దేవుడు నీకు అన్నిట్లో తోడుగా ఉండి నీకు సహాయం చేయాలి అని గనుక నువ్వు కోరుకుంటే వాక్యాన్ని చదవాలి, దాన్ని ధ్యానం చేయాలి. ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని చదవాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అన్నిట్లో శ్రద్ధగా ఉండే నీవు అంటే ఈ టయానికి భోజనం చేయాలి, ఈ టయానికి ఆఫీస్కి వెళ్ళాలి, ఈ టయానికి వర్క్ పనికి వెళ్ళాలి, ఈ టయానికి బయటికి వెళ్ళాలి, అన్నిటికీ టైం టేబుల్ పెట్టుకొని ఆ టయానికే ఊరు ప్రయాణము, వర్క్కో, డబ్బులకో, దేనికో దానికి వెళ్తూ ఉంటే దేవుని వాక్యం ఈ టైంలో నేను చదవాలి, చదివిన దాన్ని నేను పాటించాలి అనే ఆలోచన ఎందుకు చేయవు? అలా చేయకపోతే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి ఎలా అవుతావు? దేవునికి ఎలా తోడుగా ఉంటాడు? నీ పని మీద ఉన్నంత ఆసక్తి వాక్యం మీద, ప్రార్థన మీద ఎందుకు ఉండదో ఇందులో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే గనక, భూమి మీద ఇప్పుడు దేనికోసం ప్రయాసపడుతున్నావు? తినడము, తాగటము, మనీ, తర్వాత వస్త్రాలు, లేకపోతే డబ్బులు, వస్త్రాలు, ఆస్తులు, అంతస్తులు, శరీరం, దేహం కదా, ఇవన్నిటి కోసం ఎంత శ్రమ పడుతున్నావో ఇవన్నీ ఒక రోజున నువ్వు వదిలిపెట్టాలి. నీకు అర్థమవుతుందా? వచ్చేటప్పుడు శరీరాన్ని తీసుకొని వస్తాము, పోయేటప్పుడు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అన్నిటిని ఒకరోజు వదిలిపెట్టాలి. నీతో కూడా వచ్చేది ఏదైనా ఉంది అంటే అది వాక్యము, వాక్యంలో చదివిన దాన్ని ఏమైతే అనుసరించేవో నీవు అనుసరించి నడుచుకున్న సత్య ప్రవర్తన అంటే మంచి పద్ధతి ప్రవర్తన ఏదైతే ఉందో అదే నీతో కూడా వచ్చింది, నీ గురించి సాక్ష్యం కూడా చెప్పింది. కాబట్టి మరి మనం చేసింది ఏంటి అంటే వదిలిపెట్టే వాటి కోసం ప్రయాసపడాలా? మనతో కూడా వచ్చి మన గురించి సాక్ష్యం ఇచ్చి దేవుని ముందు నిలబడి, దేవుని ముందు నిలబెట్టేటువంటి ఈ వాక్యము, వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి సత్యమైన జీవితము, దానికోసం ప్రయాసపడాలా అని ఆలోచన చేస్తే వాక్యం కోసం ప్రయాసపడాలి, ప్రార్థన కోసం ప్రయాసపడాలి, సత్య ప్రవర్తన కోసం ప్రయాసపడాలి. ఒకరోజు భోజనం చెప్పి చచ్చిపోవు, కానీ వాక్యం లేకపోతే దేవునికి నీకు సంబంధం ఉండదు. ఒకరోజు తినటానికి, తాగడానికి పని లేకపోతే నష్టం ఏమీ లేదు, నీ జీవితం అలాంటివి ఎన్ని రాలేదు, ఎన్ని పోలేదు అలాంటివి. కానీ వాక్యం మాత్రము ఇంపార్టెంట్ అయిన విషయం. అది వాక్యము నీకు భూమి మీద దేవుని దయను తీసుకొచ్చేది వాక్యమే. చచ్చిపోయాక పరలోకం తీసుకెళ్ళదు కూడా వాక్యమే. కాబట్టి అందుకే వాక్యానికి నీ జీవితంలో ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన సంగతి ఏదన్నా ఉంది అంటే అది వాక్యం. కనుక వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. అందుకే యెహోషువకి మోషే ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తును తీసుకొని వచ్చిన తర్వాత 40 ఏళ్ళు చెప్పాడు వాళ్ళకి. ఏమనంటే ఆ పద ఆజ్ఞలు ఎప్పుడు ప్రారంభమైనో అప్పటి నుంచి మోషే చనిపోయిన దాకా చెప్తూ వచ్చాడు. కానీ దేవుడు మరలా యెహోషువకు రిపీట్ చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు చేయాల్సిన నేను చెప్పమంటావా, వాక్యాన్ని చదవాలి, దాన్ని పాటించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, దాన్ని పాటించాలి, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఏమండి ఈ మాట? ఎవరిని? వాళ్ళను, వీళ్ళను, వాళ్ళు చదవట్లేదు, వీళ్ళు చదవట్లేదు అనదులే. కానీ ఎవరికి వాళ్ళే మనసులో ఒక ప్రశ్న వేసుకోండి, నిజంగా దేవుని వాక్యము నేను ఎంతగా చదువుతున్నాను, ఎంతగా పాటిస్తున్నాను? ఒకవేళ వాక్యం చదవలేకపోతే, పాటించలేకపోతే ఇప్పటి నుంచి చదవండి, పాటించండి. పరలోక రాజ్యం వెళ్ళడానికి నీకు అవకాశం దొరికింది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్టుగా అయితే దేవుడు నీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు తన వాగ్దానం నెరవేర్చినప్పుడు భూమి మీద నీ జీవితంలో జరిగేది అభివృద్ధి, వర్ధిల్లడం అని దాన్నే అంటారు. అందుకే యోసేపు విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు, ప్రాంతం కాని ప్రాంతము, భాష తెలియదు, తర్వాత కొత్త అంతా కూడా కొత్తది, పాతది ఏమీ లేదు తన జీవితంలో. కానీ ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇచ్చలవిడిగా బ్రతకడానికి యోసేపుకి అవకాశం ఉంది. కానీ
దాన్ని పక్కన పడేసి దేవునికి భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు, అతనికి అభివృద్ధి కలిగింది. మరి నీ జీవితం మార్పు అనేది ఉన్నదా? నీవు అభివృద్ధి పొందాలని కోరుకోవట్లేదా? మార్పు రావాలి, అభివృద్ధి చెందాలి అన్ను కోరుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వ్యక్తిగా నీ జీవితంలో ఉండాలి. దేవుడినప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నిజంగా దేవుడు తోడుగా ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఏ చోటుకెళ్ళినా మనం అభివృద్ధిలోనికే వచ్చేస్తాం, ఆశీర్వాదంలోనికే వచ్చేస్తాం. కాబట్టి అభివృద్ధి ఆశీర్వాదం అనేది నీ జీవితంలోకి రావాలి అని కనుక నువ్వు కోరుకుంటే వాక్యాన్ని చదవాలి, చదివిన వాక్యాన్ని పాటించాలి, అనుసరించాలి. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే నీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడితే నీ జీవితంలో వర్ధిల్లడం కూడా ప్రారంభమవుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను ఇక నుంచి వాక్యాస నడుచుకొని జీవిస్తాను ప్రభువా అని మళ్ళీ మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకొని ప్రభువుల ముందుకు కొనసాగిపోదాం. నన్ను మమ్మల్ని క్షమించి నీ సేవలో వాడుకో ప్రభు, ప్రార్థన చేసి ప్రభువుల ముందుకు కొనసాగిపోదాం. ఆ కృప దేవుడిచ్చి దీవించునుగాక. ఆమేన్. తలలు వంచిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ కొందనాలు చెల్లిస్తాం. ఇక్కడ మీ హస్తం తోడు నడిపించాను. చెప్పినటువంటి మాటలు మా అందరి జీవితాల్లో పరిశుద్ధ నీరు కట్టి ఫలింపదయచేయండి. ప్రభువా, మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. చెప్పిన వాక్య ప్రకారం జీవించే కృప దయచేయండి. మేము ప్రభువా వాక్యాన్ని విని అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం చేయి. వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రసాదించండి. ప్రభువా, విని వదిలేసే వాళ్ళని కాకుండా విని అనుసరించి నడుచుకునే కృప దయచు. నిరంతరం మీతో కలిసి సహవాసం చేసే కృప భాగ్యం అనుగ్రహించి యెహోషువలాగా మాకు తోడే నడిపించి నీ సేవలో వాడుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని, పరలోక సంబంధమైన దీవెనలు దయచు. చైప్రాధం చెంతకు చేర్చుకోమని, వాక్య ప్రకారం జీవించడానికి ఎవరు నిర్ణయించుకొని తీర్మానం చేసుకున్నారు వారు అందరం దీవించి సేవలో వాడుకోమని క్రీస్తునామంలో ప్రార్థన చేస్తూ మనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, నా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సన్నిధి మనకి లోకం సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తున్న ఎవరు తీర్మానం చేసుకున్న వాళ్ళందరికీ, వారి కుటుంబాలకు దేవుని దీవెన ఆశీర్వాదం నిరంతరం తోడే నడిపించి దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. మరి వాక్యం మీ అందరికీ ప్రభునామలు వందలు తెలియజేస్తున్నాను. సంతోషం. మీ ప్రార్థన అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్లు 9573033243, 9492901107. మరి స్క్రీన్ మీద ఇవ్వబడుతున్న నెంబర్లకి మరి కాల్ చేయండి. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. మీ అవసరాలు మాతో పంచుకునండి. మీ అక్కర్లు సమస్యలు ఏమైతే ఉన్నాయో మాతో పంచుకునండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.